ధ్యాన మిత్రులకు అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తూ ఎంతోమందికి చేరవేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ వీడియోలో మనం మరొక అద్భుతమైన దివ్య ధ్యాన ప్రక్రియను కొనసాగిస్తున్నాం. మరి ఎంతోమందికి అవసరమైన ఈ యొక్క ధ్యానము ఇన్నర్ పీస్ మెడిటేషన్, మన అంతరంగంలో శాంతిని నింపేటువంటి ధ్యానము. మీలో ఉన్నటువంటి ఒత్తిడి, నిరాశ, ఆందోళన, నిద్రలేమితనాన్ని పోగొట్టేటువంటి ధ్యానము అంతర్గత శాంతి ధ్యానము. మరి ఈ ధ్యానాన్ని చేసుకునేందుకు మనం సంసిద్ధమవుదాం, ధ్యానానికి ఉపక్రమిద్దాం. మిత్రులారా, స్థిర సుఖ ఆసనము. మీకు ఏ ఆసనమైతే సుఖంగా ఉంటుందో ఈ ప్రక్రియ కొనసాగేంత వరకు స్థిరంగా ఉంటారో ఆ ఆసనాన్ని తీసుకుందాం. కుర్చీలో కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, గోడకు ఆనుకుని కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు. హాయిగా కూర్చుందాం. వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకుందాం. కళ్ళు రెండు ప్రశాంతంగా మూసుకుందాం. ఓం అన్న మంత్రాన్ని ఒక 11 సార్లు అనుకుందాం. మిత్రులారా, నాభి నుంచి ఆజ్ఞాచక్రం వరకు ధ్యానించాలి. ఓ
మెల్లగా మీలోకి వస్తున్న వెళుతున్న శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ప్రతి శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ప్రతి శ్వాసకి మధ్యనున్న ఆ మహాశూన్యాన్ని గమనిస్తూ కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. ఎలాంటి ప్రయత్నమూ చేయరాదు. సహజమైన శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. సంపూర్ణ విశ్వాసంతో పూర్తి విశ్రాంతితో కూర్చుందాం. మీ యొక్క శరీరంలోని ప్రతి అణువు ప్రతి కణం పూర్తిగా విశ్రాంతి పొందుతుంది. మీ శరీరము సమస్తము రిలాక్స్ అవుతుంది. మీలోని ఒత్తిడి, నిరాశ, దిగులు, ఆందోళన మీ నుండి బయటకు వస్తున్న ఆ శ్వాస ద్వారా బయటకు వెళుతున్నట్టు ఫీల్ అవ్వండి. మీలోని ఘర్షణలన్నీ, టెన్షన్స్ అన్నీ మీ నుండి విడుదలవుతున్నాయి. ప్రతి శ్వాసను గమనిస్తూ కూర్చోండి. ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని సాక్షిగా గమనిస్తూ కూర్చోండి. మీలో జనిస్తున్న ప్రతి ఆలోచన మీ నుండి వెళుతున్నట్టు ఫీల్ అవ్వండి. కేవలం శ్వాస మీద ధ్యాస. అపారమైన ప్రాణశక్తిని మనం స్వీకరిస్తున్నాము. ఒక దివ్యమైన కాంతి మీ బ్రహ్మరంధ్రము గుండా మీలోకి ప్రవేశించడాన్ని గమనించండి, ఫీల్ అవ్వండి. సంపూర్ణ ఎరుకను కలిగి ఉండండి. పూర్తి ఎరుకతో ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాము. మనస్సులో ఏ ఆలోచనలు లేవు.
మనస్సు ప్రశాంతం. మీ శరీరంలోని ప్రతి కదలికను గమనించండి. ఆ దివ్య కాంతి మీ శరీరంలోని అన్ని భాగాలకు ప్రసరించడాన్ని పూర్తిగా గమనించండి. మీ శరీరము సమస్తము ఆ యొక్క దివ్య కాంతితో నింపబడుతూ ఉంది. మీ శరీరంలోని ప్రతి కణము ఆ కాంతిని స్వీకరిస్తున్నాయి. ఉత్తేజితమవుతున్నాయి. మరింత లోతులోకి మనం ప్రవేశిస్తున్నాం. మీ మనస్సులోని భావాలను గమనించండి. మీ మనస్సు నుండి వెళుతున్న అన్నింటినీ గమనించండి. మీ లోపల మిమ్మల్ని వెంటాడుతున్న ఒత్తిడి, నిరాశ, నిస్పృహ, ఆందోళన అన్నింటినీ ఒక సాక్షిలాగా గమనిస్తూ ఉండండి. అవన్నీ వెళ్ళేందుకు సంపూర్ణ అంగీకారం తెలియచేయండి. ఆ ఒత్తిడి, నిరాశ, భయం, ఆందోళన అన్నీ ఒక్కొక్కటిగా వెళ్ళడాన్ని గమనిస్తూ కూర్చోండి. అవి మీ నుండి విడుదలయ్యేందుకు, మీ నుండి వెళ్ళేందుకు అనుమతించండి. సంపూర్ణంగా అంగీకరించండి. మీ మనస్సుకు తగిలిన గాయాలన్నింటినీ ఆ యొక్క శక్తి నయం చేస్తుంది. మీ మనస్సులో ఎంతో ప్రశాంతత నెలకొంటుంది. మహాగాఢమైన ప్రశాంతత నెలకొంటుంది. మీ మనస్సు ఎంతో స్వచ్ఛంగా తయారవుతుంది. మనస్సు మహాశూన్యమవుతుంది.
ఎక్కడ బలవంతపు ప్రయత్నము చేయవద్దు. హాయిగా గమనిస్తూ కూర్చుందాం. పూర్తి ఎరుకతో ఏం జరుగుతుందో గమనిస్తూ కూర్చుందాం. మీ మనస్సు ఎంతో తేలికవుతూ ఉంది, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. నిద్రలోకి జారుకుంటున్న అనుభూతి కలుగుతుంది. గాఢమైన స్థితిలో మీరు ఉన్నారు. మహాగాఢమైన ప్రశాంతత మీలో నెలకొంటుంది. మీరు ఎరుకతో కూడిన నిద్రలోకి జారుకుంటున్నారు. మీ మనస్సులో ఎంతో ప్రేమను, ఎంతో శక్తిని సంపూర్ణంగా నింపుకోండి. అపారమైన ప్రాణశక్తిని స్వీకరిస్తున్నాము. హాయిగా కూర్చుందాం. అదే స్థితిలో అలానే కూర్చుందాం. పరిపూర్ణమైన ప్రేమను, అద్భుతమైన శక్తిని నింపుకుంటున్నాము. మహాగాఢమైన ప్రశాంతత, ఆఖరి 5 నిమిషాలు.
ఓకే మాస్టర్స్, మీ రెండు చేతులు తీసి మీ కళ్ళపైన ఉంచుకోండి. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరవాలి, ప్రశాంతంగా కళ్ళు తెరవాలి. ఫ్రెండ్స్, మరి ఈ ధ్యానాన్ని, ఈ సాధనను మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీకు వీలైన సమయంలో ప్రాక్టీస్ చేసినట్లయితే కొన్ని రోజుల్లోనే ఏవైతే మనం చెప్పుకున్నామో పైన ఆ సమస్యల నుండి తప్పక బయటపడతారు. అలాగే నిద్రించే ముందు ఈ ధ్యానాన్ని చేసి మీరు పడుకున్నట్లయితే మీకు ఎంతో హాయిగా ఆ నిద్ర పడుతుంది. ఎంతో ఓపికతో ఈ సాధనను చేయండి. ఇది ఎంతో శక్తివంతమైనటువంటి సాధన. మీకు కనుక ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని ప్రతిఘటించవద్దు, అలాగే వాటిని నిశ్శబ్దం చేయటానికి ప్రయత్నించవద్దు. వాటిని అలాగే గమనించండి, అప్రయత్నంగా గమనించండి, ఒక సాక్షిగా గమనిస్తూ కూర్చోండి. మరి ఈ ధ్యానం చేసేటువంటి క్రమంలో మీరు అలా నిద్రలోకి జారుకుంటారు. మరి అలాంటి సందర్భంలో మీరు ఆందోళన చెందవద్దు, అది కూడా మీ మంచికే. అలాగే ఈ సాధన చేసేటప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభూతి కలుగుతుంటుంది. మరి ఎలా ఉన్నా సరే మీరు మీ ధ్యానాన్ని సంపూర్ణంగా కొనసాగించండి. మరి ఈ ధ్యానం చేయడం ద్వారా మీలో ఎక్కువగా ఆలోచించడం వల్ల వచ్చేటువంటి ఆ ఒత్తిడి, ఆందోళన, ఆ నిరాశ, వీటన్నింటి నుంచి మీరు శాశ్వతంగా బయటపడేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. మరి ఈ ఇన్నర్ పీస్ అంటే మీరు ఎవరో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడికి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారో దీని గురించి తప్పక తెలుసుకోవాలి. అప్పుడే మీ లోపల ఆ అద్భుతమైనటువంటి శాంతి మీలో నెలకొంటుంది. ఈ ధ్యానం మీరు చేసేటప్పుడు మీ హృదయాన్ని మరింత తెరిచి ఉంచాలి. అంటే ఒక ఓపెన్ మైండ్తో మీరు ఈ ధ్యానం చేయాలి. సంపూర్ణ విశ్వాసంతో, పూర్తి విశ్వాసంతో మీరు ఈ ధ్యానాన్ని కొద్ది రోజులు కొనసాగించండి. మీరు ఆ అద్భుతమైనటువంటి ఆనందమైన జీవితాన్ని తప్పక పొందుతారని, ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.